సమస్యల్లో మన కర్తవ్యం ఏమిటి అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను సమస్యలో ఉన్నప్పుడు నా డ్యూటీ ఏంటి, నా కర్తవ్యం, నేనేం చేయాలి? బైబిల్లో యోబు గ్రంథము 6:6 నుండి మనము చివరి వరకు చదువుకుందాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రకరకాలుగా వస్తాయని మనం చెప్పుకుంటున్నాం. పోయిన వారు ఆ సమస్యలను మనం ఎలా జయించాలి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మరి ఈరోజు ఆ సమస్యల్లో మన కర్తవ్యం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యాన్ని దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కుటుంబం, యోబు గారి కుటుంబం, భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చేతను, దెయ్యం చేతను, మనుషుల చేతను సాక్ష్యం పొందిన వ్యక్తి, ప్రార్థనాపరుడు, యోగ్యుడు, నెమ్మదిపరుడు, ఇతరులకు సహాయం చేసే మంచి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, ఇలాంటి భక్తుని జీవితంలో పెద్ద విపత్తు సంభవించింది. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన పిల్లలను పోగొట్టుకున్నాడు, కుటుంబంలో నష్టం కలిగింది, ఆర్థికంగా ఆస్తులు పోగొట్టుకున్నాడు, తన పశువులన్నీ చనిపోయినాయి, తన స్నేహితులను పోగొట్టుకున్నాడు, తన బంధువుల్ని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఇతనికేమీ మిగల్లా. చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది. జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఎదిగి జీవించి బ్రతికి ఒక్కసారే అన్నీ పోగొట్టుకున్నాడు తన జీవితంలో. ఆయన జీవితం చాలా విషాదకరంగా ఉంది. కానీ ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యాలు, కుటుంబాలు సమస్తం పోగొట్టుకున్న దేవునితో తాను కలిగి ఉన్న బంధుత్వాన్ని పోగొట్టుకోలేదు. ఆయన యేసయ్యతో ఉన్న భక్తి జీవితాన్ని పోగొట్టుకోలేదు. యేసయ్యతో ఉన్నటువంటి ఆ స్నేహాన్ని ఆయన పోగొట్టుకోలేదు. 14:1 ఉంది, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఏముంటాయి? బాధలు ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాదు, యోహాను సువార్త 16:33 యేసు ప్రభువారే చెప్పారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. 3:10 నరులు అభ్యాసము పొందవల్లని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. గమనించాలి అందరూ కూడా, నరులు అభ్యాసము పొందవల్లని, మనం నేర్చుకోవాలని చెప్పని, ఆయన రూపంలోనికి మనం మారడానికి, ఆశీర్వాదం పొందడానికి మూల్యం మనం చెల్లించేవారిగా ఉండాలని చెప్పని దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు లేదా కష్టాలు అనుమతించేటువంటి వారిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనం కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మన కర్తవ్యం, మన డ్యూటీ ఏమిటి? 1:10 యోబు గ్రంథము 20 మనం చదివినట్లయితే, తన ఆస్తి, అంతస్తు, పిల్లలందరూ పోయినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామము స్తుతి కలుగునుగాక. కలిగి ఉండాలి మనం, భక్తి గల వారంగా ఉండాలి. సమస్యల్లో మనం భక్తిని వదిలిపెట్టకూడదు.
సమస్యల్లో మన విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నువ్వు కష్టాల్లో ఉన్నావు. ఈ కష్టాల్లో నీ పని నువ్వు చేస్తున్నావా? దేవునికి ఇవ్వవలసిన ఘనత ఆయనకి ఇస్తున్నావా? దేవునికి చేయవలసిన భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? కష్టాలు సమస్యలు అందరికీ వస్తాయి, బట్ నీ డ్యూటీ నువ్వు మరిచావనుకో నీకు దేవుని ఆశీర్వాదాలు రావు. ఎన్ని ఇబ్బందులు తన జీవితంలో ఎదుర్కొన్నా, గుండె పగిలిపోయింది, కుటుంబం పగిలిపోయింది, బిడ్డలు పగిలిపోయారు, ఆస్తి పగిలిపోయింది, స్నేహాలు స్నేహితులు పగిలిపోయారు, అన్నీ పోయింది జీవితంలో, కానీ జీవితంలో ఏం కాపాడుకున్నాడు? ఆయన భక్తిని కాపాడుకున్నాడు. కనుక మన కర్తవ్యం ఏమిటంటే, మన కష్టాల్లో కూడా, మన ఇబ్బందుల్లో కూడా, ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి కార్యాలు మర్చిపోకూడదు, ఆయన స్తుతించడం మర్చిపోకూడదు, ఆయన ఘనపరచడం మర్చిపోకూడదు. మనం ఈ యొక్క యోబు జీవితం ద్వారా మనం ఈ సత్యాలు తెలుసుకోవాలి. బైబిల్లో ఆదికాండం 22:5 మనం చదివితే, అబ్రహాము తన కుమారుడు ఇద్దరు కూడా దేవునికి బలి అర్పించడానికి దేవుడు పిలిచాడు, నీ ఏకైక కుమారుడు లేక నీవు ప్రేమించిన నీ కుమారుడిని ఇస్సాకు నాకు బలిగా అర్పించమన్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవునికి వాదించాడా? అతని జీవితంలో కష్టం వచ్చింది. మామూలు సమస్య కాదు అది. ఆర్థిక సమస్య తట్టుకుంటావు, ఇంటి సమస్య తట్టుకుంటావు, వ్యవసాయమో పొలాలో సమస్య తట్టుకుంటావు, గొడవల సమస్యలా తట్టుకుంటావు, అనారోగ్య సమస్యలా తట్టుకుంటావు. కాదు, ఇది అంత ఆ సమస్య కాదు. ఈయనకొచ్చిన సమస్య ఏంటంటే, నీ బిడ్డను బలిగా అర్పించేసే అని చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? నా వల్ల కాదు అన్నాడా? అనలా. బైబిల్లో చక్కగా ఉంది, అతడి హోవాకు మొరొక్కి 22:5 తన పనివాడితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ యోబు జీవితంలో కూడా అంతే. ఇన్ని వచ్చినా ఏమన్నాడంటే, హిజ్ వర్షిప్ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ నాట్ బ్రోకెన్. ఆయన ఆరాధన యోబు కష్టాల్లో నిర్వర్తించినటువంటి తన కర్తవ్యం, తన ఆరాధన, దేవుని పట్ల ఆయన కోపము లేదు అని రుజువు చేశాడు. ఆయన నామం స్తుతింపబడును గాక ఆయన హృదయ స్థితిని బయలుపరుస్తుంది. సమస్యల్లో తన కర్తవ్యాన్ని మర్చిపోవట్లేదు. ఎవరో యోబు మర్చిపోలేదు, అబ్రహాము మర్చిపోలేదు. సమస్య వచ్చినప్పుడు ఎన్నిసార్లు మానేయలేదు, నోటితో ఎన్నిసార్లు పాపం చేయలా, ఎన్నిసార్లు తలంపులతో పాపం చేయలా. ఒకసారి ఆలోచన చేయి, మీరు దేవుని ఎరిగి ఉండి ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఆయన ఎవరో, ఆయన కార్యాలు ఏంటో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన స్థితిగతులు ఏమిటో అన్నీ ఎరిగి ఉండి నీవు సమస్య వచ్చిందని చెప్పని ఆయన దేవునిగా నువ్వు ఘనపరచలేదు. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అంధకారం అయిపోయింది నీ గుండె. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ డ్యూటీ నువ్వు చేయాలి. దేవుడు నిన్ను సృష్టించింది ఆయన ఆరాధన చేయడానికి. ఆరాధన దొంగిలించడానికి సైతాన్ని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నీలో. నువ్వు దేవుని ఘనపరచడం వానికి ఇష్టం లేదు, నువ్వు దేవునికి దగ్గర అవటం వానికి ఇష్టం లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తా. నాకేం చేయమన్నాడు? మొరొక్కు అన్నాడు. ఏమన్నా కనుక మన సమస్యల్లో మన కర్తవ్యం ఏమిటంటే, మనం భక్తి గలవారుగా ఉండడం మన కర్తవ్యం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ ఉద్యోగంలో రాని, నీ కుటుంబంలో రాని, లేక నీ సమాజంలో రాని, ఎన్ని ఎక్కడ సమస్యలు వచ్చినా మనం ఏం మర్చిపోకూడదు? మన డ్యూటీ మనం మర్చిపోకూడదు. యోబు గ్రంథం 13:15 లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. అది చూద్దాం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. మరోసారి చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత ప్రతిష్ఠితతో కూడినటువంటి జీవితం అయింది, ఎంత త్యాగం, ఎంత సమర్పణ. జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి, కానీ యోబు తన ప్రతిష్ట ఎలా చూశారా? యేసు కొరకు లేక దేవుని సన్నిధి కొరకు ఆయన అన్నాడు, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. నా ప్రవర్తనలో, నా తలంపులలో, నా ఉద్దేశాల్లో మార్పు లేదు. ఆయన దేవుడు, నా దేవుడు. నన్ను చంపిన, ఈ ఆస్తి మొత్తం పోయినా, తన భార్య కూడా దూషించింది, దూషించినా పర్వాలేదు,
ఆయన మాత్రం ఈ నోటితో దేవుని ఒక్క మాట కూడా అనలేదు. దేవుని ఎడల అంత ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుని పట్ల నీకు ఎంత నమ్మకం ఉంది చెప్పండి. తెలియాలంటే ఏం రావాలి? అప్పుడప్పుడు సమస్యలు రావాలి. వచ్చినప్పుడే దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంది, ఎంత భక్తి ఉందని నీకు తెలుస్తుంది, పక్కన వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంత నమ్మకం కలిగిన వాడుగా ఉన్నావు. పాపం చేత నింపబడి ఉన్నది సొదొమ గొమొర్రా పట్టణాలు. అగ్ని గంధకాలతో దేవుడు వాటిని నాశనం చేయబోతున్నాడు. నీతిమంతుడు ఒక్కడే ఆ ఊర్లో ఉన్నాడు. ఎవరైనా లోతు. పెళ్ళి కావాలి పిల్లలకి, ఆడపిల్లలకి సంబంధాలు కుదిరిని కాబోయే అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. అయ్యా, దేవుని కోపం మనుషుల మీదకు వస్తుంది, దేవుని ఉగ్రత పైనుంచి కిందకి రాబోతుంది, అగ్ని గంధకాలతో మొత్తం నాశనమైపోతున్నారు, మనం వెళ్ళిపోదారా, దేవుడు రమ్మన్నాడు మనల్ని అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నమ్మారా? నమ్మల. నమ్మకపోంగా ఏం చేశారు? వాళ్ళు హేళన చేశారు. ఆది కాండం 19:14 రాయబడి ఉంది, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే ఉండెనో. కనుక ఈ అల్లుళ్ళు దేవుణ్ణి నమ్మారా నమ్మలేదా? అంటే దేవుని మాట నమ్మల. యోబు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఏం పోగొట్టుకోవాలా? నమ్మకం పోగొట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడడం ఆయన పోగొట్టుకోలేదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, కొన్నిసార్లు తగ్గిస్తాడు. మొదటి సమయాల గ్రంథం 2:7 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దావీదును గొర్రెల దొడ్లో నుండి బయటికి తీసి లోకములో గనులకు కలిగిన గొప్ప పేరు నేను కలిగిస్తానని చెప్పు దావీదుతో. లోకములో గనులైన వాడికి కలిగే పేరుని కలిగిస్తాడు దేవుడు అంటున్నాడు. ఆయన వాగ్దానంలో మాట తప్పేవాడు కాదు. గొర్రెల దొడ్లో ఉన్నావని, శ్రమంలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఉద్యోగం లేక ఉన్నావు, డబ్బులు లేక ఉన్నావు, బాధల్లో ఉన్నావు, నిందల్లో ఉన్నావు అని బాధపడద్దు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా సేవకుడితో చెప్పు, జనుల మీద అధిపతిగా నియమిస్తానని చెప్పు, నీవు పోవు చోటు నెలను నేను నీకు తోడుగా ఉంటానని చెప్పు, నీ శత్రువులందరూ నిర్మూలన చేస్తానని చెప్పు. 12 నీ దినములు సంపూర్ణమగునప్పుడు, నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత, నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతని స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసం నిత్యముగా స్థిరపరచెదను, అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును, అతడు ఒకవేళ పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తలుగు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవుడు అయితే కృపను మనకు దూరం చేసేవాడు కాదు. ఆయన కొంతకాలమే ఇబ్బందులు, ఈ సమస్యలు శాశ్వత కాలం ఉండేవి కావు. అప్పుడు దావీదు అన్నాడు, నేను నా సంతతి యావత్తును నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించమని 29 దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము. మన దేవుడు ఆశీర్వాదానికి కర్త. మనం ఏం మర్చిపోకూడదు? మన భక్తిని వదిలిపెట్టకూడదు. సమస్యల్లో మనం భక్తి గలవారంగా ఆయన ఆరాధించడంలో మనం వెనుకకు జారిపోయే వారికి ఉండకూడదని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ముత్యం చాలా ఖరీదుగా ఉంటుంది. ఆ ముత్యం దేంట్లోంచి రావాలి? అనేకమైన శ్రమంలో నుండి వస్తే అంత ఖరీదైన వస్తువుగా అది మారుతుంది. నువ్వు దేవుని దగ్గర ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారాలంటే ఈ శ్రమంలోంచి, సమస్యల్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. సమస్యల్లో నీ కర్తవ్యం మొట్టమొదటిదేమో నువ్వు భక్తి కలిగి ఆరాధన చేయాలి సమస్యల్లో కూడా. రెండవది నీ కర్తవ్యం ఏమిటంటే నీ సమస్యల్లో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. 21:22 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడి నుండి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతింపబడును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందున యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. కానీ సమస్యలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను
జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలు గురించి కూడా బైబిల్ రాయబడి ఉంది, మేము శ్రమల్లో ఉన్నప్పుడు లేక మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మమ్మలను జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు అని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యమని మనస్సు నా మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేసేదనో, ఎందుకనగా అతడు నాయందు విశ్వాసముంచి ఉన్నాడని యెషయా గ్రంథం 26:3 చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యమని మనస్సు నా మీద ఆనుకొనును, అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని పోవుచున్న ఈమె ఎవతే అని బైబిల్లో మనకు చెప్పబడింది. పరమగీతాల్లో అరణ్యం అంటే కష్టాలు, అరణ్యం అంటే నీరు లేనటువంటి స్థలం, మనకెవరు ఆదరించేవారు లేరు, ఎండిపోయిన జీవితం, ఆరిపోయిన జీవితం, వాడిపోయిన జీవితం, లోక భాషలో చెప్పాలంటే మొత్తం నష్టపోయినటువంటి జీవితం. అరణ్య మార్గంలో తన ప్రియుని మీద ఆనుకొని నీ జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ డ్యూటీ మర్చిపోకూడదు, నీ కర్తవ్యం మర్చిపోకూడదు. ఎన్ని కర్తవ్యం అంటే ఆయన మీద ఆనుకోవాలి. మత్తయి సువార్త 6:33 మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవసరమన్నీ మీకు సమకూర్చబడతాయని బైబిల్ చెబుతుంది. నీ నష్టాల్లో నీ కష్టాల్లో ఏం వెతకమన్నాడు దేవుడు? నన్ను వెతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను వెతకమంటున్నాడు ఆయన. మీరు నన్ను కనుగొంటారు అని చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాల్లో ఉంది, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత నీవు మనపూర్వకముగా దేవునికి విజ్ఞాపన చెయ్యాలి. ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చెయ్యాలి. కనుక దేవుని మీద ఆధారపడాలి. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. ఒక మాట చెప్పాలంటే, వెన్ ఇట్ ఈస్ డార్క్ ఇనఫ్ మెన్ కెన్ సీ ద స్టార్స్. జీవితం నక్షత్రంలాగా ప్రకాశించాలి అంటే, నీ జీవితం నక్షత్రంలాగా వెలుగ్గా ఉండాలి అంటే, నీ జీవితం కొన్నిసార్లు అంధకారంలోకి దేవుడు తీసుకెళ్తాడు. అక్కడ నిన్ను మలుస్తాడు, అక్కడ నిన్ను తీర్చిదిద్దుతాడు. ప్రకాశమానమైనటువంటి ఒక వ్యక్తిగా నిన్ను చేయడానికి, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి దేవుడు అలా చేస్తాడు. కనుక కష్టాలు వచ్చినప్పుడు మనం ఆయన చేతులను దూరంగా వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. కష్టాల్లో, సమస్యల్లో మన కర్తవ్యం మనం నెరవేర్చాలి. ముందేం చేయాలి? భక్తి గలవారుగా ఉండాలి. ఆరాధన భక్తిని వదిలిపెట్టకూడదు. రెండేం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. మూడవది చూసినట్లయితే, దేవుని దగ్గర జాగ్రత్తగా ప్రవర్తించాలి. నీ సమస్యలు వచ్చినప్పుడు ప్రతి విషయమందును దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించు, మనపూర్వకముగా ఆయనకు విజ్ఞాపన చేయమని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. గ్రంథం 2:8 అతడు ఒళ్ళొక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. దేవుడు కొన్నిసార్లు మనం ఎందుకు పగలగొడతాడంటే, మనం పగిలిపోయిన వారికి ఆదరణ కలిగించేయడానికి మనం దేవుడు కొన్నిసార్లు మనల్ని పగలగొట్టేవాడుగా ఉంటాడు. పగిలిపోయిన వారు దేనికి వాడబడతారు? దేనికి వాడబడనుకుంటారు, కానీ ఇతరులను కట్టడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 15:58 కాగా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికి నీ ఆసక్తులై ఉండు. పగలగొట్టబడేది ఎందుకంటే, మనం శ్రమలు మన జీవితం అనుభవించేది ఎందుకంటే, పగిలిపోయిన వారికి సహాయం చేయడానికి. నాలుగవది ఏంటంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనము దేవుని గురించి చెడ్డగా మాట్లాడకూడదు, ఆయన గురించి మనం మంచిగా మాట్లాడాలి. మనం సమస్యలు ఉన్నప్పుడు కూడా మన దేవుని గురించి ఏం మాట్లాడాలి? పాజిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా మాట్లాడకూడదు. మేలు పొందినప్పుడేమో మంచిగా మాట్లాడి, మేలు పొంది అయిపోయిన తర్వాత కొంచెం మేలు జరగకపోతే కీడు మాటలు మాట్లాడకూడదు. 2:10 మనం చదివితే, అతడు మూర్ఖురాలుగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. ఆయన భార్య అంది ఏమని, చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. మనం ఏం చేయాలి? కష్టాల్లో దేవుణ్ణి ఆమె దూషించమంటుంది. ఎంత మంచి సలహా ఇస్తుందండి ఈ తల్లి. ఇలాంటి తల్లు చాలామంది. నేను అంటాను రెండు విధాలు లేండి. ఒకటి, ఆ బాధలు నిజంగా తట్టుకోలేకపోయినది ఆడామ, ఆ కష్టాలను తట్టుకోలేకపోయాను ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కొంతమంది మూర్ఖంగా కూడా అంటారు దేవుడు నీకేం చేశాడని.
నువ్వు దేవుని వదిలిపెట్టు, దేవుని దూషించు. కొంతమంది దేవుని వదిలిపెట్టు అంటారు, ఏమేమి సలహా ఇస్తుంది దేవుని? ఇంకేమైనా ఉందా అంటే, ఎంత కాడికి తెగిస్తారో మనుషులు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. ఇక్కడ ఆమె దేవుని దూషించి నీవు మరణము కమ్మన్ను, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవించవలసిన తగినది కదా అనేను. ఈ సంగతుల్లో అతడు ఏమి, అతడు ఏ విషయమును యోబు నోటి మాటతోనైనా పాపము చేయదు. దేవుని స్తోత్రం. మనం ఎన్ని కష్టాల్లో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మనం ఏం చేయకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి మనం గణపరిచేవారుగా ఉండాలి. చేతులు పైకి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు ఎన్నిసార్లు దేవుని దూషించావు, తర్వాత ఏడుస్తావు, కష్టాలు ఎక్కువైపోయి అవి పొమ్మంటే పోవు, నువ్వే తెచ్చుకున్నావు. దూషించి దూషించి దేవుణ్ణి దూరం చేసుకున్నావు. అలా దూరం చేసుకోకూడదు, అది సైతాన్ గాడు నీ మీద వేసేటువంటి వల. అసలు సైతాన్ గాడు ఉద్దేశం ఏంటి? ఇదే 1వ అధ్యాయం 11 వచ్చింది చూడండి. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తని ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని హోవాతో అనగా. 2వ అధ్యాయం 5వ వచనం, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తని ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. సైతాన్ గారి మొట్టమొదటి యొక్క పన్నాగం ఏంటి, వాడి ఉద్దేశం ఏంటి? నువ్వేం చేయాలి? దేవుణ్ణి దూషించాలి. వాడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి గణపరచకూడదు, నువ్వు దేవుని ఆరాధన చేయకూడదు. మరి ఏం చేయాలి? ఆయన్ని దూషించాలి. అది వాడి యొక్క కుట్ర. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ఎన్ని సమస్యలు వచ్చినా మనం నోటితో దేవుణ్ణి దూషించకూడదు. మన దేవుడు ప్రేమామయుడు. ఈ లోకం చాలా అల్పమైంది, బతికితే 70-80 సంవత్సరాలు పోతే ఆయాసం దుఃఖమే అన్నాడు ఈ బతుకంతా కూడా. నిత్య జీవం పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో జీవించే ఈ కొద్ది రోజుల కొరకు, కొద్ది సుఖాలు, కొద్ది భోగాల కొరకు, కొద్ది పరువుల కొరకు, కొద్ది ఆస్తుల కొరకు, కొద్ది ఉద్యోగాల కొరకు, కొద్ది ప్రేమల కొరకు, శాశ్వతమైన ఈ లోకం కొరకై శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాల కారకుడైన నిత్య జీవానికి వారసుడైనటువంటి యేసును లేక దైవ కార్యాలని దేవుని పనులను దేవుని ఆరాధనను దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? ఎప్పుడు నీ శ్రమంలో నీ కష్టాల్లో షడ్రక్ మేషాక్ అబేద్నెగోను ముగ్గురు తీసుకెళ్ళి ఎక్కడ అగ్నిగుండంలో పడవేస్తామన్నా, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినను సరే నీకు మాత్రం మొక్కేది లేదురా అన్నాడు. దేవునికి స్తోత్ర. సింహాల బోల్లో తీసుకెళ్లి వేస్తామనే దానియేలును భయపెట్టిన, సింహాలన్నీ ఏమి చేయలేవు. ప్రతి మోకాలు యేసు నామములో వంగాల్సిందే. ఈరోజు నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావేమో, నీ కర్తవ్యం మర్చిపోతున్నావు. సైతాను వలలో పడొద్దు. ఎవరొస్తున్నారా? మీరు కూడా సైతాను ఊరిలో మీరు పడొద్దు. వాడు ఉద్దేశం అదే. నువ్వు రోగం ఉందా, నిన్ను దూషిస్తాడు. వాడు ఆస్తులు తీసేయి, నిన్ను దూషిస్తాడు. వాడి ప్రధానమైన ప్లాన్ ఏంటి? నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయకుండా, స్తుతించకుండా ఏం చేయాలా? దేవుణ్ణి దూషించ. వాడి పని అది, సైతాన్ గాడి పని. వాడి మాటలు నమ్మొద్దు. అపవాది అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు వాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకవైపు సైతాను మనల్ని పిండాలని చూస్తాడు. సైతాన్ గాడు నీ నోట్లో ఉంచి తీయిన మాటలు రావడం వాడికి ఇష్టం లేదు. ఏ మాటలు రావడం ఇష్టం? చేదు మాటలు, పులుపు మాటలు, నిస్సారపు మాటలు, ఏమండి, దేవుని దూషించే మాటలు రావాలని. ఎప్పుడు కంప్లైంట్లు, దేవుడు మాకేం చేశాడు, అది చేశాడా, ఇది చేశాడా, ఇలాంటి కంప్లైంట్లే ఇవ్వాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఈరోజు మీకు అందించే శుభవార్త ఏమిటంటే, మీ సమస్యల్లో మీ కర్తవ్యం, మీ డ్యూటీ మీరు మర్చిపోకూడదు. 1, ఏం చేయాలి? భక్తిని విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆరాధన విడిచిపెట్టకూడదు. సమస్యలో దేవుని మీద ఆధారపడాలి. 3, జాగ్రత్తగా ప్రవర్తించాలి మన ప్రవర్తన. 4, నోటితో మనము ఏం చేయాలి? దేవుని గురించి మంచి మాటలే, యెహోవా ఇచ్చెను స్తుతి మాటలే మాట్లాడాలి. ఎప్పుడు? మన సమస్యల్లో, మనము లోయల్లో ఉన్నప్పుడు, మన శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మన డ్యూటీస్ ఇవన్నీ. సంగమా మీరు నేర్చుకోండి, సైతాన్ని నోట్లో ఉంచి స్తుతి తీసేయాలని, ఆరాధన తీసేయాలని ప్రయత్నం చేస్తాడు. మీరు వాడి ఊరిలో పడొద్దని ప్రభువు పేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాము. ఈ వాక్యం విని తమను తాము పరీక్ష చేసుకొని వారి జీవితాలు పరిశీలించుకొని మారు మనస్సు పొంది నీ సన్నిధిలో ప్రభువా ప్రవర్తన విషయంలోను తలంపుల విషయంలోను నీ సన్నిధిలో ప్రభు పశ్చాత్తాపడి సరిచేసుకొని నిన్ను నీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూచే నీ భక్తుల్ని ఈరోజే ఇప్పుడే ఇక్కడే మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రెండంతలుగా యోబును ఆశీర్వదించినట్లు నీ అందు విశ్వాసం ఉంచి ఈరోజు నీ మీద ఆధారపడినటువంటి ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి దీవించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం 9:30 నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము, స్వస్థత కార్యములు, ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరచి ఘనపరుస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కుటుంబం కొరకు, మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్, చిల్లకల్లు పోస్ట్, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాలు మేము తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న ది ప్రభుదాస్ ఫిలిప్ గారి మహా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా.